మూడో తారీఖు నాడు హైదరాబాద్ రాబోతుంది. హైదరాబాద్ రాబోయే సమయంలో అది జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆ శగ తగలక తప్పదు. వాళ్ళు జరిపే బహిరంగ సభలకు కూడా మా శగ తగలక తప్పదు. ఆ శగ ఏ స్థాయిలో ఉంటుందనే విషయం ఇప్పుడే చెప్పకపోయినా అది 10 డిగ్రీలతో ఉంటుందా, అది 40 డిగ్రీల స్థాయికి పోతుందా శగ వేడి అనేది ఇంకా అంతకంటే మించిపోతుందా అని తెలియదు. కానీ మా శగ అయితే ఖచ్చితంగా వచ్చేటోళ్ళు చూడక తప్పదు, వాళ్ళకి తగలక తప్పదు. సభ జరిపేటప్పుడు మా శగ వాళ్ళకి తగలక తప్పదు, సభ జరిపేటప్పుడు తప్పదు, వాళ్ళు పోయేటప్పుడు కూడా తప్పదు. అందువల్ల ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం తీర్చకుండా, తీర్చే విధంగా కేంద్ర మంత్రి గౌరవ కిషన్ రెడ్డి గారు ప్రయత్నం చేయకుండా, తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గారు ప్రయత్నం చేయకుండా, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు వీర సోమవీరాజు ప్రయత్నం చేయకుండా, బీజేపీలో అత్యంత సీనియర్ నాయకుడు మొన్ననే రాజ్యసభకి ఎన్నికైన బలహీన వర్గాల సోదరుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రయత్నం చేయకుండా, మిగతా ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేయకుండా, బీజేపీ రెండు రాష్ట్ర కమిటీలు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టకుండా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఆ నిర్లక్ష్యానికి నిరసనగా జరగబోయే ఉద్యమం మాత్రం తీవ్ర రూపం దాల్చక తప్పదు. మేము రోడ్ ఎక్కే పరిస్థితులు వచ్చి ఆ రోడ్ మీద ఉద్యోగం చేసే పరిస్థితులు వస్తే ఖచ్చితంగా దాని పరిణామాలు ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ పరిణామాలు ఉత్పన్నమవుతా మాత్రం బాధ్యత వహించాల్సింది మాత్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బీజేపీ నాయకులది అవుతుంది. వర్గీకరణ బిల్లు పెట్టాలి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అవుతుంది అనే విషయం కూడా గుర్తు చేస్తూ